ఇప్పుడు ఇళ్ళలో కొందరు పిల్లలు ఎట్లుంటారంటే అమ్మ లేనిది ఒక్క గడియ కూడా ఉండరు. అమ్మ ఎటు పోతే అటే పోతారు, అమ్మ ఏ పనికి పోతే అదే పనికి పోతామంటారు, అమ్మ ఏం చేస్తే అదే చేస్తారు, అమ్మ ఎంత దూరం నడిస్తే అంత దూరం నడుస్తారు, అమ్మ వద్దన్నా ఎనకెనకనే అమ్మ కొంగు పట్టుకొని పోతారు. మరి అసొంటి అమ్మ ఒక్కసారి పిల్లలకు చెప్పకుండా పోతే ఆరం దాకా కనిపించకుంటే ఆ తన్లాట గిట్లుంటది. అరే గుర్రమేంది ఎటుకెత్మిన మళ్ళా అటే పోతుంది, కాటగల్చిందా ఏంది? ఇక సందులకు పోయింది. ఇదెక్కడ కతరో, బస్ ఎంట పడి ఉరకబట్టే దమ్ పట్టినా ఆగుతలేదు. అరే బస్సుకు గుర్రం బొమ్మ అంట పెట్టింది, అది ఉరుకుతుందని ఇది కూడా ఉరుకుతుంది అన్నట్టు. మరి ఇట్లా ఎంత దూరం పోయిందో తెలియదు కాని తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్లో జరిగింది ఇది. అయితే ఇది పిల్ల గుర్రం, కొన్నొద్దుల కంచెల్లి తల్లి గుర్రం కనబడతలేదట. బస్సు మీద గుర్రం బొమ్మ చూసి అది మా తల్లే అనుకుందో ఏమో, మరి అమ్మతో నుండాలని ఇట్లా ఉరికినట్టుంది. తల్లి గుర్రం ఎటుపోయిందో గాని డబ్బున జాడబడితే మంచుగుండు. కన్నోళ్ళ మీద కొడుకులకు బిడ్డలకు ప్రేమలు దూరం అవుతున్న కాలంలో అమ్మ కోసం పిల్ల తనలాటను తారీఫ్ చేయాల్సిందే. ఎంతైనా మూగ జీవాలు కదా, వాటి ప్రేమలే అలాగుంటాయి.